नमस्ते श्री सत्या न्यूज़ के स्वागत में पद्मावती वैएस जगन मोहन रेड्डी प्रभुत्वं माटल प्रभुत्वं कादनी चेतल प्रभुत्वं माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी अन्नारु एन्निकल समयंलो इच्चिन प्रति ओक्क हामीनी जगन मोहन रेड्डी अमलु चेस्तुन्नारनि तेलिपारु इंदिरा कॉलनी राजीव गृह कल्पलो निर्वहिस्तुन्न गडप गडपकु मन प्रभुत्व कार्यक्रमानिकि प्रजल नुंचि विशेष स्पंदन लभिस्तोंदि गत प्रभुत्वंलो जन्मभूमि कमिटीला सिफारसु उंटेने पदकालु लभिंचेवनि इप्पुडु नेरुगा वारी खातालोके संक्षेम पदकालु जम अवुतायि अन्नारु రోడ్లు కాల్వలకు 2 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత ఆర్యవైస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుప్పం ప్రసాద్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ యువజన విభాగం అధ్యక్షుడు గంట రామనాయుడు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు హస్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ మహమ్మద్ బాషా ఐక్యరెడ్డి డివిజన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రెడ్డి శంకర శ్రీనివాస రెడ్డి సువర్ణ గోపాలకృష్ణ మరియమ్మ వెంకటరత్నం పున్నయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు తైతలు పాల్గొన్నారు गत फोटो फोटो इंपारटेंट फोटो గ్రూప్ లో చేర్చండి ఎంప్లాయిస్ అండి అమ్మ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 వరకు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ గంగడ సుజాత అన్నారు. జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య, న్యాయవాది బళ్ళారి రాఘవ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 15వ తేదీ వరకు ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఇది 2వ రోజు. మరి మన యొక్క పిఎం గారు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగనే రాష్ట్ర గవర్నమెంటు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి 15 రోజులు అంటే 1 to 15 ఆగస్ట్ 15 వరకు కూడా 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా మనం నిర్వహించిన మంచి కార్యక్రమం ఇదండి. ఈరోజు 2వ రోజు ఇందులో భాగంగా మనకి జాతీయ జెండా రూపశిల్పి మరి పెంగళ వెంకయ్య గారిని, అలాగనే మరి ప్రముఖ న్యాయవాది బళ్ళ రాఘవ గారిని స్మరించవలసిందిగా ఈరోజు 2వ రోజు కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా పెంగళ వెంకయ్య గారి గురించి చెప్పాల్సి వస్తే, జాతీయ జెండా ప్రతి ఒక్క దేశానికి ఒక జెండాను బట్టి ఇది ఏ దేశం అనేది మనం చెప్పగలుగుతాము. మన జాతీయ జెండా 3 రంగుల జెండా, 3 నెలల జెండా. అలాగనే మరి బళ్ళారి రాఘవ గారు ప్రముఖ న్యాయవాది, అలాగనే మరి రంగస్థల నాటక రంగాన్ని కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా నలుదేశాల మన యొక్క ఖ్యాతిని మరి నలుదేశాల వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి మరి బళ్ళారి రాఘవ గారు. మన ప్రపంచ దేశాలు మరి అమెరికా తర్వాత మనమే ఉండాలనేది మనకు మోడీ గారి యొక్క ఆలోచన. అలాగనే మనము కూడా దానికి సంబంధించి ఒక విద్యార్థిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం మన యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. ఈరోజు గౌరవ మేయర్ మేరంగ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అరగర తిరంగా ప్రముఖులు మన పెంగళ వెంకయ్య గారు, బళ్ళారి రాఘవ గారు యొక్క స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా జాతీయ జెండా రూపకర్త మన తెలుగు నాటరంగ ప్రముఖులు వారి యొక్క
చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో వారి గొప్పతనం గురించి మేడం గారు ఇంతవరకు చెప్పడం జరిగింది. మనము 1 నుంచి 15 వరకు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా పిఎం గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన సిబ్బంది అందరూ చాలా యాక్టివగా నిన్న బాగా జరిగింది. కలెక్టర్ గారు అప్రిషియేట్ చేసి మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చాలా మంచిగా పార్టిసిపేట్ చేసి నగరపాలక సంస్థ తరపున మేయర్ మేడం గారికి ప్రత్యేకించి మేడం గారు ఏం చెప్పినా కూడా ఇమీడియట్గా స్పందించి చేయమని చెప్తున్నారు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ గారు కూడా నిన్న అప్రిషియేట్ చేసి చాలా మంచి కార్యక్రమం చేశారని అప్రిషియేట్. శ్రీశైలంలో ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. శ్రీశైలం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రులకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఉత్సవ మూర్తులతో వెండి రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హరి జవహర్ లాల్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, ఈఓఎస్ లవన్న, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సకల రోగ నివారణార్థం ప్రబలాంబాసుమేత మల్లికార్జున స్వామి మహాదేవతాసనాఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి ద్వారా శ్రీ మహాగణాధిపతి పూజాం చ కరిష్యే. గణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి పింగళి వెంకయ్య బళ్ళారి రాఘవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్వాతంత్ర సముపార్జన సమయంలోనే దేశానికి ఒక జాతీయ జెండా అవసరమనే విషయాన్ని గుర్తించి పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేశారని డిఆర్ఓ పులి శ్రీనివాసులు తెలిపారు. నేటి తరం విద్యార్థులు పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ లాంటి వారి చరిత్రలను తెలుసుకోవాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 15 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేశారని తెలిపారు. కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బాబురావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. బలపడి దాన్ని మహావృక్షంలాగా థాట్ ని చేసుకొని మనసులో సార్ ఎట్టగేలకు వాళ్ళ సమయం. కావ్య, ఐఎమ్ స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఇన్ శ్రీ సరస్వతి డిగ్రీ కాలేజ్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఫౌండర్ శ్రీ పింగళి వెంకయ్య గారు. హీఈస్ ద గ్రేట్ ఫౌండర్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. వి ఆర్ సేయింగ్ ప్రౌడ్ టుడే అవర్ నేషనల్ ఫ్లాగ్. He founded that. We all can you please salute for Sri Pingal Venkaiya Garu for founding national flag. Yeah. Respected DRO Garu and all the district officials present, the teachers, the students and all the participants of this program. Today is the
Pingali Venkaya garu as well as Ballari. అందరికీ తెలుసు కదా ఆజాదీక చెప్పండి అమృత్ మహోత్సవ్ అంటే 75 ఇయర్స్ ఇండిపెండెన్స్. మరి ఇందులో భాగంగా ఆగస్టు 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు మన జిల్లా కలెక్టర్ గారు జరిగింది. అందులో ఈరోజు ముఖ్యంగా ఆజాదీక అమృత మహోత్సవాలు అనేటువంటి ప్రోగ్రామ్ మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా 75 వసంతాలు పూర్తి చేసి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మన యొక్క దేశం యొక్క ఔన్నత్యతను మరి మన దేశం యొక్క గొప్పతనాన్ని ఈ 75 సంవత్సరాలు అనేది గుర్తుండిపోయేలా ఒక ఉత్సవం లాగా జరపాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా మనకి ఆగస్టు 1 నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మీకు తెలుసు కదా జెండా వందనం ఆగస్టు 15వ తేదీ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఈ 15 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం మరి మన జిల్లాలో కండక్ట్ చేసే విధంగా పింగళ వెంకయ్య గారు బళ్ళారి రాఘవ గారు ఇద్దరు జయంతి ఉత్సవాలు అంటే వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం. మనలాగానే అన్ని మండలాలలో గ్రామాలలో మళ్ళీ వేరే రాష్ట్రాలలో వేరే జిల్లాలలో అన్ని చోట్ల జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో కూడా. సో వీళ్ళని మనం ఎందుకు స్మరించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఈ 2వ రోజు అంటే మరి మీ అందరికి తెలుసు ద గ్రేట్ పర్సనాలిటీ పింగళ వెంకయ్య గారు ఎక్కడో ఒక మారుమూల పల్లెలో జన్మించి కృష్ణా జిల్లాలో మరి ఒక జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందటానికి ఆయన చేసినటువంటి పని ఏంటి ఎందుకు ఆయన్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం అని చెప్పి నెమరు వేసుకుంటే మరి అందరూ చెప్పారు మనం ఈరోజు మన దగ్గర పిల్లల దగ్గర మన దగ్గర ఉన్న జాతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని రూపాంతరం దానికి రూపకర్త అని చెప్పేసి ఆయన్ని మనం పిలుచుకుంటున్నాం. అది ఆయన గ్రేట్నెస్. అధినాయక జయమే భారత భాగ్య విధాన పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్తర కందుకూరు పట్టణంలో 7 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధరరావుతో కలిసి శాసనసభ్యులు మారుగుడ్డ మహిదరెడ్డి ప్రారంభించారు. కోటారెడ్డి నగర్లో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యాపార సముదాయాన్ని సాయినగర్లో నూతనంగా నిర్మించిన రోడ్డు డ్రైనేజీ పనులను వెంకటాపురంలో వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఒకసారి నుంచోండి సార్. చాలు చాలు సరిపోదా పేరు సరిపోదు. తల్లిపాలు అమృతంతో సమానమని ఒంగోలు అర్బన్ సిడిపిఓ కేవీపీ రాజకుమారి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా నగరంలోని గోపాల్నగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లి ముర్రుపాలు తాగించాలన్నారు. సమావేశం అనంతరం గోపాల్నగర్లో తల్లిపాల విశిష్టతను తెలియచేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు. అమృతం
పొందాలి పెంచాలి తల్లి బిడ్డ కలిసి ఉండాలి ప్రేమను పొందాలి పెంచాలి ఖర్చు లేని పోషకాహారం తల్లి పాలు ఖర్చు లేని పోషకాహారం తల్లి పాలు ఖర్చు లేని పోషకాహారం తల్లి పాలు తల్లి పాలు దేవుడి ఇచ్చిన వరం 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 ఖర్చు లేని పోషకాహారం తల్లి పాలు జెండా రూపకర్త పింగళి వెంకయ్య ప్రముఖ న్యాయవాది బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ మల్లికా గార్గ్ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతికి వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, డిఎస్బి డిఎస్పి బి మరియదాసు, ఏఆర్ డిఎస్పి రాఘవేందర్రావు, డిసిఆర్బిసిఐ శ్రీకాంత్ బాబు, ఏఓఎం సులోచన, ఆర్ఐలు శ్రీహరి రెడ్డి, హరిబాబు, మాలుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో విరామం. ఉద్యోగంలో చేరినప్పుడే ఆ ఉద్యోగపై కలిగే మంచి అభిప్రాయమైనా చెడ్డ అభిప్రాయమైనా అతను ఉద్యోగ విరమణ చేసే వరకు అతన్ని వెన్నంటి ఉంటుందని డిఆర్ఓ పులి శ్రీనివాసులు అన్నారు. కనుక ఉద్యోగంలో చేరిన క్షణం నుంచే అకుంఠిత దీక్షతో పనిచేసి మంచి ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ఎక్కువ మంది జూనియర్లు ఉన్నారని, వారు రెవెన్యూ ఉద్యోగుల చట్టం, ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. జూనియర్లకు శిక్షణ ఇద్దామన్న ఉద్దేశం తనకు ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల ఆ కార్యక్రమం నెరవేర్చలేకపోయానన్నారు. జిల్లాలో కష్టపడి పనిచేసే కలెక్టర్, జేసీలు ఉన్నారని, కింది స్థాయి ఉద్యోగులు కూడా కష్టపడి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బదిలీపై వెళుతున్న డిఆర్ఓను ఉద్యోగస్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ గ్లోరియా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, కామేశ్వరరావు, సంజీవరావు, రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పులి శక్తి సామర్థ్యాలలో బాహుబలి నామధేయంలో శ్రీనివాసులు వ్యాపించాలి మీ పేరు దశదిశలు. నామధేయంలో శ్రీనివాసులు వ్యాపించాలి మీ పేరు దశదిశలు. విద్యావంతుడిగా ఉన్నతివి ఉన్నతుడివి, ఉన్నత ఆశయాలు గల మహోన్నతుడివి. అధిరోహించావు అంచెలంచెలుగా ఉన్నత స్థానం. ప్రతి ఒక్కరికి ఆదర్శం మీ జీవిత ప్రస్థానం. సుందర సుకుమార శరచంద్రికా శోభిత మనోహర మృదు మధుర మితభాషణ ఉన్నత విశాలభావ మగతీర అంకితభావ స్నేహామృత పరిపూర్ణ వ్యక్తిత్వ చంద్రవదన ఆహా బహు ప్రశంసనీయం మీ అంకితభావ కర్తవ్య నిర్వహణ. ఆలోచనలో దార్శనికత, ఆచరణలో పారదర్శకత. ఆలోచనలో దార్శనికత, ఆలోచనలో పారదర్శకత. మేధరస్సులో పలు ఆలోచనల బలనం, హృదయంలో శాంతి దయా కర్ణల సంకలనం. అందరినీ అభ్రపరిచే మీలోని అద్భుత ప్రతిభ, అదృష్టదేవత వరలక్ష్మిని వరించడం మీ జీవితానికే ఒక శోభ. పులి వంశరత్నాలు ప్రత్యూష తేజ దివ్యలు మీకు దేవుడిచ్చిన వరం. అంకితమిస్తున్నాం మీకు అభినందనలతో ఈ అక్షరహారం. నాది ఇంకా 29 ఇయర్స్ సర్వీస్ అయిపోయి 30వ సంవత్సరంలో వచ్చేసాను. 30వ సంవత్సరం సర్వీస్ కంప్లీటెడ్ సర్వీస్. మీ అందరికీ ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఇంకా 7.5 ఇయర్ ఉంది. ఈ 7.5 ఇయర్ అంటే ఇప్పుడు ఐఏఎస్ వచ్చింది కాబట్టి ఇంకా ఇంకొక వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెం వెనక సార్ 2017 నుంచి వస్తారు. తర్వాత 12 ఇయర్స్ ఐఏఎస్ కాలంలో నేను సర్వీస్ చేశాను. కష్టపాలు ఎందుకు చెప్తారా అంటే మీరందరూ
నేను వచ్చిన కొత్తలో అందరూ కలెక్టరేట్ చూస్తే సూపర్డెంట్స్ చూసుకుంటేనేమో అంతా జూనియర్స్ ఉన్నారు, మన సబార్డినేట్ స్టాఫ్ చూసుకుంటే అంతా పిల్లలు ఉన్నారు. ఎక్కువగా కంపాస్ కట్ అపాయింట్మెంట్లు అపాయింట్ అవుతున్నారు. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చాలా ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తర్వాత కొంచెం ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనసులో అనుకున్నా ఫైలింగ్ ఫైల్స్ వస్తున్నాయి చూస్తున్నాను. ఎవరినైనా నేను నాకు తెలుసు కదా, నేను ఎక్కడ పనిచేసినా తల్లిదండ్రి పాత్రే, తల్లి తండ్రి పాత్రే పోషిస్తాను. నేనే దెబ్బ కొట్టాలని లేకపోతే ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోయినా ఇప్పుడు ఎవరు కొట్టట్ల పిల్లల్ని, కానీ భయంకరంగా కొట్టేవారు, భయంకరంగా కొట్టేవారు తల్లిదండ్రులు. టీచర్స్ కొట్టేవారు, ఇప్పుడు టీచర్ కొడితే వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. తిట్టేవారు ఎందుకు, పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తారు ఆ పనులు. అట్లా ఆ పాత్ర ఏదైనా పోషించి ఎవరినన్నా ఏదైనా సందర్భంలో కోపడ్డా కూడా ఏం మనసులో పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరన్నా హట్ అయిన విధంగా నేను ఏమైనా మాట్లాడుంటే మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైనా ఆ సందర్భం ఏదైతే మనస్ఫూర్తిగా నేను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అట్లాంటి సందర్భం ఏమైనా ఉంటే. కానీ నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇంకొక ఏదైనా అన్న ఆ క్షణం అంతే, ఎవరిని నేను మనసులో పెట్టుకో. అందరూ ఆడపిల్లలు ఉన్నా నా సిస్టర్స్ లాగా అనుకుంటాను, మగ పిల్లలు ఉంటే నా బ్రదర్స్ లాగా అనుకుంటాను. ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ ఇప్పటిదాకా పనిచేసిన అన్ని చోట్ల నా స్టాఫ్ని కలవరించే విధంగా తయారు చేసుకొని వచ్చాను. అంటే మీరు కలవరిస్తారా లేదా అనేది అది మీ యొక్క ఇదే, కాకపోతే నా మనసులో ఉన్న భావం చెప్తున్నా. నేను ఎవరి మీద నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. నేను నిన్న మొన్న మన దగ్గర పనిచేసిన కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్ ఛాంబర్లో 2022-23 సంవత్సరానికి సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు వారికి నియామక పత్రాలు అందజేశారు. స్టాండింగ్ కమిటీ నూతన సభ్యులుగా ఈదర వెంకట సురేష్ బాబు, తాడి కృష్ణలత, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, ఇమ్రాన్ ఖాన్, జడా వెంకటేష్ నియామక పత్రాలు అందుకున్నారు. మేయర్ గంగాడ సుజాతను మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను మేయర్ అభినందించారు. నగరాభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. గతంలో మరి ఐదుగురు స్టాండింగ్ కమిటీకి ఐదుగురు ఎన్నుకోవడం జరిగింది. ఐదుగురు 1 ఇయర్తో వాళ్ళు సర్వీస్ పూర్తయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందండి. ఇది పూర్తిగా అందే అంటే అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కూడా మరి పూర్తిగా న్యాయం చేయాలని మీ యొక్క గౌరవనీయులు బాలనేని గారి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళని మనం ఎన్నుకోవడం జరిగిందండి. ముఖ్యంగా అంటే ఎవరు కూడా మళ్ళీ తిరిగి నామినేషన్స్ వేయలేదు, ఐదుగురే వేశారు కాబట్టి యునానిమస్గా కూడా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్టాండింగ్ కమిటీకి సంబంధించి గౌరవ మేయర్ మేడం గారి ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడే వారందరికీ కూడా అఫీషియల్గా యునానిమస్ డిక్లరేషన్ ఫారమ్స్ ఇవ్వడం జరిగింది. ఒంగోలు నగరపాలక సంస్థ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఇంకా అందరు సభ్యులు మేడం గారు ఇంకొక డెసిషన్ కూడా తీసుకుపోతున్న త్వరలోనే సభ్యులందరినీ కూడా 5 రకాల కమిటీల్లో మొత్తం సభ్యులను కూడా వేసి మేడం గారి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్గా ప్రతి సభ్యులకి శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా వర్క్ సంబంధించి కమిటీ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కమిటీ కావచ్చు, ఇన్ని కమిటీల్లో అందరినీ కూడా వేసి అందరి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ అథారిటీగా మాకు సహకరించి ఈ కొత్త పాలకవర్గం ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో మంచిగా మేడం గారికి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి ఈ యొక్క నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని, అదేవిధంగా విజయవంతం నడపడానికి మీ యొక్క సహాయ సహకారాలు అర్థిస్తున్నారు. 2022-23 సంవత్సరానికి స్టాండింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఎన్నిక చేసినందుకు గౌరవ 3 జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ప్రణీత్ బాబు గారికి, నగర మేయర్ గంగాడ సుజాత గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు మా 5గురిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు యునానిమస్గా గౌరవ కార్పొరేటర్లకి, అదేవిధంగా మేయర్ గారికి మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
2021-22 మమ్మల్ని స్టాండ్ 2022-23 సంవత్సరానికి మమ్మల్ని స్టాండింగ్ కమిటీ మెంబర్స్గా ఎన్నుకున్నందుకు మా మేయర్ గారికి బాలనేని శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రణీత్ బాబు గారికి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 18 నెలల కాలంలో మొదటి దఫాగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు చాలా విజయవంతంగా వాళ్ళ యొక్క పరిపాలన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడంలో చాలా చక్కగా చూపించడం జరిగింది. మరి 2వ దఫాగా 2022-23 స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా దాదాపుగా మా 5 గురిని మా ఆసన్న సారథ్యంలో ఎన్నిక కాబట్టడం జరిగింది. వారికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గారైనటువంటి శ్రీమతి గంగాది సుజాత గారు కూడా మాకు చాలా చక్కనైనటువంటి సహకారం అందించి మాకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడానికి తన వంతు ప్రయత్నం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు 2022-23 సంవత్సరానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా మా 5 గురిని యునానిమస్గా చేసినందుకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గంగాడి సుజాత గారికి, కమిషనర్ గారికి, మా తోటి కార్పొరేటర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. క్రితం కౌన్సిల్ సభ్యులు ఎట్లా అయితే వారి పరిపాలన 1 సంవత్సరం పాటు ఎలా అయితే కొనసాగించారో వాసన్న గారి సారథ్యంలో మేయర్ గారి అడుగుజాడల్లో చెప్పిన విధంగా మేము ముందుకు నడుస్తామని 2022-23 స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మా మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు యువనాయకులు బాలనేని ప్రణీత్ రెడ్డి గారికి మరియు మేయర్ గంగాడి సుజాత గారికి కమిషనర్ గారికి మా తోటి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి, తెలుగు నాటక రంగ ప్రముఖులు బళ్ళారి రాఘవ 142వ జయంతి వేడుకలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి వారి ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను, తెలుగు నాటక రంగానికి బళ్ళారి అందించిన సేవలను ఆమె కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సిబ్బంది కె సంపూర్ణ, శ్రీనివాసులు, సందీప్, ఇమ్మానియల్ పాల్గొన్నారు. మార్కాపురం మండలం జమ్మనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఏ విధంగా రూపొందించారు, దానిలోని రంగులు, ఇతర చిహ్నాల ప్రాధాన్యత గురించి పాఠశాల ఉపాధ్యాయుడు VCH వెంకటేశ్వర రెడ్డి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ సుమలత, ఉపాధ్యాయులు జి కవితారాణి, వి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి వేషధారణలతో అలరించారు. జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ఎన్టీఆర్ కళాభవన్లో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆల్ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్షురాలు చెల్లా నాగేశ్వరమ్మ, చెల్లా బాలకొండయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యాపారవేత్త సిద్ధ వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు బొద్దులూరి ఆంజనేయులు, ఎస్కే బాబు, నక్కా సుకుమార్ తదితరులు నివాళులర్పించారు. ఏం
పింగళి వెంకయ్య గారు ఆనాడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ సమయంలో వాళ్ళ జెండాను చూసి మనకి కూడా త్రివర్ణ పతాకం ఉండాలని ఒక ఆలోచన చేసుకొని ఆయన తయారు చేయడం జరిగింది. మరి ఈనాడు మనం జెండా ఎగురవేసుకొని అందరం సెల్యూట్ కొడుతున్నామంటే ఆయన పుణ్యమేను. మనమంతా కూడా ఆయన లాంటి మహానుభావుడు మనం భారతదేశంలో పుట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు బుల్టెన్లో విరామం. విధి నిర్వహణలో తనకు సహకరించిన జిల్లా అధికారులకు తోడ్పాటును ఎప్పటికీ మరువలేనని ఉద్యోగోన్నతిపై వెళుతున్న డిఆర్ఓ పులి శ్రీనివాసులు అన్నారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులు ఉద్యోగోన్నతిపై వెళుతున్న డిఆర్ఓను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేసే క్రమంలో ఎవరినైనా బాధించి కానీ మనసు నొప్పించి ఉంటే మన్నించాలన్నారు. జిల్లా వాసినైనా తనను ఈ జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. పదోన్నతి పొంది సీసీఎల్ఏకి బదిలీపై వెళ్తున్నానని తెలిపారు. ఈ జిల్లాలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు కానీ మన కలెక్టరేట్ ఉద్యోగస్తులు అట్లాంటి మండలాలు మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ తహసీల్దార్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ట్రాన్స్ఫర్ బదిలీ అంటే పదోన్నతి మీద బదిలీ అయింది కాబట్టి తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా జిల్లాధికారులు అందరూ కూడా ఈ రెండు రోజులు ఏం చెప్పినా చక్కగా ఆచరణ పెట్టుకుంటూ ఇక్కడ ఏమవుతుందంటే కలెక్టర్ గారు ఏదైతే వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ అనేది మేము వినిపిస్తాం కలెక్టరేట్లో. అంతే అంటే జిల్లా రెవెన్యూ అధికారి గారి కంటే కూడా కలెక్టర్ గారు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని నా ద్వారా మీకు అందజేసే కార్యక్రమం చేశాను. ఇప్పటిదాకా ఈ క్రమంలో ఏమైనా నొప్పించి ఉంటే ఏదన్నా మనసు బాధపెట్టుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నా. అందరూ నేను ఎవరు పేరు పెట్టి చెప్పలేను కానీ బట్ అందరూ కూడా నాకు చాలా విలువ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పిల్లలందరూ కూడా ఆజాద్ కా అమృత మహోత్సవ్ సందర్భంగా వారందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని సుంకేసుల గ్రామ సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రజల్లో కల్పించేందుకు పురవీధుల్లో జాతీయ జెండాను చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కుటుంబం కన్నా దేశం కోసం త్యాగం చేయడమే దేశభక్తి అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్ పెద్దిరాజు, విఆర్ఓ సయ్యద్ చిన్న కాసింపీర, సచివాలయ సిబ్బంది కె శ్రీను నాయక్, వి పురుషోత్తం, ఎస్ వెంకటేశ్వరరెడ్డి, షేక్ అమీర్ బాషా, టి మౌనిక, వార్డు మెంబర్లు ఎం పెద్ద గాలిం, పి నాగయ్య, బి చెన్నమ్మ, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చీరాల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ వరకు స్వాతంత్ర స్ఫూర్తి నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కమిషనర్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. అనంతరం జాతీయ జెండా చేతబూని మున్సిపల్ కార్యాలయం నుండి ముక్కోణం పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే మహమ్మద్ రఫీ స్మారకార్థం హైదరీ క్లబ్, ఆంధ్రప్రదేశ్
క్యారమ్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టేట్ ఫస్ట్ క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా క్యారమ్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఒంగోలు ఐదిరి కలిపిలో జరుగుతున్న ఈ పోటీలలో 150 మందికి పైగా పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యంత ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను క్లబ్ మేనేజర్ టీవీ సురేష్, ఏపీ స్టేట్ క్యారమ్స్ అసోసియేషన్ సెక్రటరీ అకుల సుబ్బారావు, క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదరి క్లబ్ క్యారమ్స్ అసోసియేషన్ కలిసి సంయుక్తంగా ఆంధ్ర స్టేట్ క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్కి సింగిల్స్ వరకే జరుపుతున్నారు. ఈ టోర్నమెంట్ను ఐదరి క్లబ్ క్యాంపస్లో 31వ తారీఖున శ్రీ ముఖ్య అతిథి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, ఎక్స్ మినిస్టర్ మరియు రీజనల్ కోఆర్డినేటర్ గారు, మన క్లబ్ మెంబరు, జీవిత సభ్యులు వారు ఈ క్లబ్ టోర్నమెంట్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ టోర్నమెంట్లో మెయిన్గా ఏంటంటే ఇది మామూలుగా ఇండివిజువల్ టోర్నమెంట్ కాదు, స్టేట్ టోర్నమెంటు. స్టేట్ లెవెల్లో ఒక ర్యాంకింగ్ చేసి ఒక 5-6 సెలెక్ట్ చేసి ఇంటర్ స్టేట్కి పంపించడానికి ఉద్దేశపడ్డారని చెప్పి ఈరోజే నాకు వారు చెప్పారు. చాలా సంతోషం. షేక్ మహమ్మద్ రఫీ, ప్రకాశం జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు. వారు ఈ మధ్యకాలంలోనే స్వర్గస్థులయ్యారు. వారి యొక్క జ్ఞాపకార్థము వారి జన్మదిన సందర్భంగా జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు హైదర్ క్లబ్లో ఆంధ్ర రాష్ట్ర ప్రథమ క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. 124 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఉచితంగా అకామిడేషను, భోజనము అన్ని వసతులు కల్పించడం జరిగింది. టోర్నమెంట్ కూడా ఎంతో సజావుగా జరిగింది. ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. ఇంకా 2-3 గంటల్లో టోర్నమెంటు ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ క్లబ్లో జరుపుకోవటానికి అన్ని విధాల సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, ప్రకాశం జిల్లా క్యారమ్ అసోసియేషన్ తరఫున మరియు పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివని ఎర్రగొండపాలెం ఐసీడీఎస్ సీడీపీఓ ఎం పద్మావతి అన్నారు. పుల్లల చెరువు మండలం నాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమని, ఇలా ఇవ్వడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాల నుండి గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ కేవి సుబ్బమ్మ, సర్పంచి ఆవుల కోటిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జగదీష్, విఆర్ఓ నాసరయ్య, సచివాలయ సిబ్బంది కవిత, మస్తానమ్మ, శైలజారెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యాలు కొనుక్కోవాల్సిన అవసరం మనకు కాదు. అలాంటి పరిగెత్తుకుంటూ ఈ 15 రోజులు మన ఇంటి ప్రతి ఇంట్లోనూ ఈ జాతీయ జెండాను ఎగరేస్తుంది. గుర్తుగా వేస్తుందామా? వేస్తుందామా? మీ ఖరీదంతా ఉన్నాం. కొనకరిమిట్ల మండలం మునగపాడులో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ మెడికల్ క్యాంప్ పర్యవేక్షించారు. ఇటీవల గ్రామానికి చెందిన శివపార్వతి అనే బాలిక మరణించింది. మరణానికి సంబంధించిన నివేదికను జిల్లా మలేరియా నివారణ అధికారి పరిశీలించి డెంగ్యూ మరణం కాదన్నారు. గ్రామంలో మొత్తం 95 ఇళ్లు ఉంటే ప్రతి ఇంటిని వైద్య బృందం సందర్శించి జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్నారా అని ఆరా తీశారు.
జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ గ్రామస్తులతో మాట్లాడుతూ దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట కొనకనమిట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు బాలయ్య పాల్గొన్నారు. జ్వరం టెస్టులన్నీ కూడా చేస్తారు, ఇంకా షుగర్ బీపీ వీటికి కూడా మీకు టెస్టులు చేస్తారు, అవన్నీ కూడా చూపించుకోండి. జ్వరం అంటే ఫస్ట్ వెళ్ళిపోయి టెస్టులు చేయించుకోండి, ట్యాబ్లెట్స్ ఇస్తారు, వెంటనే తగ్గిపోతుంది. అయితే జ్వరాలు రాకుండా మన గోమ పిల్లలు పురుగుల్లాగా తిరుగుతూ ఉంటాయి. మీరు వాటర్ రావు అని మీరు స్టోర్ చేసుకుంటున్నారు, వాటర్కి ఇబ్బంది పడకుండా స్టోర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అయితే మూత పెట్టుకోండి, ఒక క్లాత్ వేసేసి దోమ అనేది వెళ్ళకుండా. దోమ ఒక్కొక్క దోమ ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా? 150 నుంచి 300 గుడ్లు పెడుతుంది. అలా ఎన్నో దోమలు పుడతాయి. మనం దోమ పెరగకుండా చేయాల్సిందల్లా ఏంటంటే నీళ్ళు అనేవి ఇలా నిల్వ లేకుండా చేయాలి, అప్పుడు దోమలు పెరగవు. చీరాల సెయింట్ మార్క్స్ లూథర్న్ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రూపొందించి జాతి గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు అని అన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. మన యొక్క జాతీయ సంస్థను నిలబెట్టి మనకు జాతీయ జెండా పుష్కర్తన్ పెంగళ గారు ఎట్లా చేశాడు, అదిగోని రకరకాల అనుభవాలతో దాన్ని ఇంప్లిమెంట్ అంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, దాన్ని తీసుకొచ్చి ఆఖరికి మనకు ఇండిపెండెన్స్ వచ్చేదాకా దాని ఒక స్థబ్బనమైన ఒక ఆలోచన పరంపరమైన జీవితాన్ని తీసుకొచ్చి దానికి కారణమైంది. కాబట్టి మనం చేసే పనులు మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఆస్కారం అవుతాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఈ దినం చేసే పని రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్, మన జాతీయ స్వతంత్ర సంగ్రామానికి మన భారతదేశం కొరకు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం తెలుగు జాతికి గర్వకారణమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కొనియాడారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ డివిఎస్ నారాయణరావు, వైస్ చైర్మన్లు పులి శాంతి, మాణిక్యరావు, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ఎంపీడీఓ మల్లికార్జునరావు, మేనేజర్ ప్రసాద్, మెప్మా టీఎంసీ రఘు, సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల బేతనీ కాలనీలో ఉన్న దీర్ఘకాలిక రోగులకు ఒంగోలు వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ చింతపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మేనేజర్ గుడివాడ బాబ్జీ అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి వారికి సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 250 కుటుంబాలకు సాయం అందించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఒంగోలు వారి ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఇక్కడ చేస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది అవయవాలు సరిగా లేని వారు ఉన్నారు, అలాగే వారి కుటుంబంలో ఎవరు చూడలేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద బ్రతికి వారి జీవనాన్ని కొనసాగించుకునే వారు ఉన్నారు. వీరందరూ కూడా వారి కాలుకు చేతులకు గాయాలతో ఉన్నప్పుడు ఆ కట్లు కూడా కట్టుకోవడానికి మందులు లేని పరిస్థితుల్లో, మెడికల్ ఎయిడ్ లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారి కోసం మా సంస్థ ప్రెసిడెంట్ చింతపల్లి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వీరు చేస్తున్నాం. వీరందరికీ కూడా ప్రతి నెల బియ్యం, చింతపండు, కందిపప్పు నూనె మేము అవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా తీసుకుని సంతోషంగా ఉన్నారు. అంతేకాదు కానీ చూసేటువంటి దాతలను మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, వీరందరికీ కూడా మీ వంతు సహాయం
కనీసం సంవత్సరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.